కరోనా లాక్డౌన్ కర్ఫ్యూ సమయంలో అన్నార్తుల ఆకలి బాధలు తీర్చేందుకు టీఎన్టీయూసీ జిల్లా నాయకుడు మేకల వెంకటేష్ గౌడ్ చేపట్టిన అన్నదాన సేవా కార్యక్రమం 27వ రోజుకు చేరుకుంది. నగరంలోని మదర్ తెరీసా సర్కిల్ అన్నా క్యాంటీన్ వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమానికి మైనారిటీ సెల్ నగర అధ్యక్షుడు గోస్పీర్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు దూదేకుల రఫీ, తెలుగు యువత నగర ప్రధాన కార్యదర్శి వడ్డే సుంకన్న, టీడీపీ నాయకులు మేకల రవికుమార్ గౌడ్, కుల్లాయప్ప, ఎన్బీకే మున్వర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ సమయంలో పేదల ఆకలి బాధలను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ విధించి ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తామని చెప్పిన పాలకులు ఆ దిశగా దృష్టి సారించలేకపోయారని ఎద్దేవా చేశారు. లాక్డౌన్ సమయంలో తినడానికి తిండి లేక కూలీలు, యాచకులు, నిరుపేదలకు పట్టడన్నం కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లు తెరిపించాలంటూ పేద ప్రజలు అన్నదాన శిబిరాల వద్ద ఘోషిస్తున్నారని ప్రభుత్వ పెద్దలు యోచించాలన్నారు. వెంటనే నగరంలోని అన్నా క్యాంటీన్లు, మొబైల్ క్యాంటీన్ల ద్వారా నిరుపేదలకు, యాచకులకు భోజనం పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కరోనా లాక్డౌన్ ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నగరంలో అన్నదాన కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మన వైకుంఠ ప్రభాకర్ చౌరాణ ఆశీస్సులతో టీఎన్టీసీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం 27 రోజు కొనసాగుతూ ఉంది. ప్రతిరోజు చేస్తున్నాము. రైల్వే స్టేషన్, అన్నా క్యాంటీన్ ప్రాంతంలో ఇక్కడ ఉండేవాళ్ళు ఒకటే కోరుతున్నారు, మీరు ఈరోజు చేస్తున్నారు ఈ లాక్డౌన్ సమయంలో. ఇది అయిపోయిన తర్వాత మాకు అన్నం పెట్టేది ఎవరు, మాకు దిక్కెట్లా, ఈ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసేకి విధంగా మీరు కృషి చేయండి అని మాకు వాళ్ళు ప్రాధాయపడ్డారు. అదేవిధంగా మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు మా దృష్టికి తెచ్చారు అంటే మీ ప్రభుత్వం అసమర్థత ఏ విధంగా ఉందో అర్థమవుతా ఉంది. ఈ దృష్టిలో ఒకటే కోరుతున్నాం, ఫస్ట్ అన్నా క్యాంటీన్లని మీరు పేరు ఏదైనా పెట్టుకోండి, అన్నా క్యాంటీన్లని ఓపెన్ చేయండి. ఈ లాక్డౌన్ టైంలో మొబైల్ క్యాంటీన్లని తెరవండి. ఎక్కడెక్కడ ఆకలితో ఉన్నారో వాళ్ళందరికీ మొబైల్ క్యాంటీన్ ద్వారా అన్నదానం అనేది చేకూర్చాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఒక 5 బృందాలుగా అనంతపురంలో ఈ అన్నదాన కార్యక్రమం అనేది చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాము, ప్రతిపక్షంలో కూడా ప్రజలకు సేవ చేస్తున్నాము అంటే మాకు గర్వంగా ఉంది, కానీ బాధ కూడా ఉంది. ఎందుకంటే ప్రజలు ఈ విధంగా పరిస్థితి తెచ్చుకున్నారు ఓట్లేసి ఈ ప్రభుత్వానికి అని కూడా బాధ ఉంది. కానీ ఆ బాధని మాకంటే వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు, వాళ్ళు కూడా తెలుసుకొని రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని ముందుకు తెచ్చి గెలిపించి ఇటువంటి కష్టాలు కొని తెచ్చుకోకుండా ఉండాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అదే సందర్భంలో ప్రభాకర్ చౌదరి నాయకుడు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ప్రతిపక్షంలో కూడా ఆయన ఎప్పుడు ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నది అహర్నిశలు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజల కోసం తాపత్రపడారు. ఈరోజు అనంతపురం నగరం అభివృద్ధిలో ఉంది అంటే ఇట్లా అన్నా క్యాంటీన్లు ఉన్నాయంటే అది చంద్రబాబు హయాంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసింది కూడా మన ప్రభాకర్ చౌదరి అన్నగారు అనేది గుర్తు చేసుకుంటున్నాము. ముందు ముందుకు కూడా అన్నగారికి అవకాశం ఇస్తే రాబోయే కాలంలో ప్రజలకి కష్టం అనేది లేకుండా చేస్తాడని సందర్భంగా తెలియజేసుకుంటుంది. ఈరోజు 27వ రోజు అన్నదానం కార్యక్రమం మా అన్న వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. చాలా సంతోషకరమైన విషయము. నేను చెప్పేది ఒకటే విషయము, ఎంత డబ్బు ఇచ్చినా ఎంత బంగారం ఇచ్చినా ఒక మనిషి వద్దు అన్నాడు, కానీ ఒక పూట అన్నం మాత్రము కడుపు నిండా తింటే చాలు అంటారు. ప్రజల ఆకలి తీర్చండి. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఉన్న శ్రద్ధ అన్నా క్యాంటీన్ మీద తెరిచి ఒక పూట రైతులకు అలాగే అనంతపురంలో చాలామంది రైల్వే స్టేషన్ల కాడ బస్టాండ్ల కాడ అన్నం లేక అలటమిస్తున్నారు. అలాంటి వారి కోసం ఒక్కరోజు అన్నం పెట్టడం చాలా సంతోషకరమైన విషయము. అలాగే చెప్తున్న వైఎస్ఆర్ నాయకులకు కొంచెం బీద ప్రజల మీద దయ చూపి అన్నా క్యాంటీన్ తెరవండి, ఒక్క పూట అన్నం పెడితే చాలని మేము కోరుకుంటున్నాము. ఇలాగే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు చొరవ చూసుకొని ఇలా ఇంకా లాక్డౌన్ ఎన్ని రోజులు ఉందో అన్ని రోజులు అన్నం పెడతాం అనడం చాలా సంతోషమైన విషయము. ఇలాగే ప్రజల మీద దయ చూపాల్సిందిగా వైఎస్ఆర్ నాయకులకు 2 చేతులు జోడించి కోరుకుంటున్నా. 27వ రోజు అదే మా ప్రభాకర్ అన్న, మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి అన్న గారి ఆదేశాల మేరకు అదేవిధంగా టీఎన్టీసీ మేకల వెంకట గారి ఆధ్వర్యంలో జరుపుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో చేస్తామని, అదేవిధంగా లాక్డౌన్ ఉన్నంతకాలం అన్నదాన కార్యక్రమాలు జరుపుతూనే ఉంటామని మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం.